गुड ईवनिंग चिल्ड्रन బహుపదులు మరియు కారణాంక విభజనకి సంబంధించి నాలుగో రోజు క్లాస్ కి తిరిగి స్వాగతం. నిన్న మనం శేష సిద్ధాంతం కారణాంక సిద్ధాంతం మీద సమస్యలు సాధించాం. ఇంకా ఒక వర్గ బహుపదిని కారణాంక విభజన ఎలా చేయాలి అనేది కూడా చూసాం. ఈ రోజు మనం ఒక ఘన బహుపదిని కారణాంక విభజన ఎలా చేయాలో చూద్దాం. माइनस थ्री एक्स स्क्वेर माइनस नाइन एक्स माइनस फाइव कारणांक विभजन चेयमु चूडनम्मा इदोक घन बहुपदि मनकिच्चिंदि p ऑफ x इज इक्वल टू ఇది x లో ఉంది కాబట్టి నేను p ఆఫ్ x తో జూయించా. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. ఇప్పుడు దీన్ని మనం కారణాంక విభజనగా చేయాలి అంటే దీని పరిమాణం 3 కాబట్టి 3 కారణాంకాల లబ్దంగా రాయాలి. 3 రేఖీయ బహుపదుల కారణాంకాల లబ్దంగా మనం రాసినట్లయితే దాన్ని మనం కారణాంక విభజన చేసేసినట్టే. సో ఆ 3 రేఖీయ బహుపదులు ఏంటో కనుక్కుంటే సరిపోయింది. సో దీనికి ముందు మనం ఒక రేఖీయ బహుపదిని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేద్దాం, కనుక్కుందాం అమ్మా. ఫస్ట్ దీనిలో ఒకటిని ప్రతిక్షేపిద్దాం. x కు బదులుగా ఇప్పుడు మనం ఎంత ప్రతిక్షేపిస్తున్నాం? ఒకటి. సో x వచ్చినప్పుడల్లా మీ మైండ్ లో ఏముండాలి? ఒకటి. ఒకటికి మళ్ళీ క్యూబ్, ఒకటి క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ ఒకటి స్క్వేర్ మైనస్ నైన్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్. ఒకటి క్యూబ్ మీన్స్ ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి. ఒకటి మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ నైన్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్. వన్ మైనస్ మూడు ఒకట్ల మూడు మైనస్ తొమ్మిది ఇంటూ ఒకటి తొమ్మిది మైనస్ ఐదు. ఇక చూడండమ్మా, ఒకటి వీటన్నిటినీ ఇవన్నీ మైనస్ తో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడుకున్నట్లయితే మైనస్ పదిహేడు. మూడు తొమ్మిది పన్నెండు ఐదు పదిహేడు. ఒకటి మైనస్ పదిహేడు అంటే మైనస్ పదహారు. మనం ఎప్పుడు కారణాంకం అని చెప్తాం? ఇక్కడ p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ బహుపదికి ఇది శూన్య విలువ అయ్యేది, అంటే x మైనస్ 1 అనేది కారణాంకం అయి ఉండేది. ఇక్కడ మనకి రాలేదు కాబట్టి నెక్స్ట్ మనం p ఆఫ్ మైనస్ 1 చేద్దాం, అంటే మైనస్ 1 దగ్గర దీని విలువ ఎంతో కనుక్కుందాం. సో x క్యూబ్ అంటే మైనస్ 1 క్యూబ్ మైనస్ మూడు ఇంటూ మైనస్ ఒకటి స్క్వేర్ మైనస్ తొమ్మిది ఇంటూ మైనస్ ఒకటి మైనస్ ఐదు. మైనస్ ఒకటి క్యూబ్ మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి. మూడు సార్లు ఇంటూ చేయాలి కదా, పైన ఘాతాంకం మూడు ఉంది కాబట్టి మూడు సార్లు ఇంటూ చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఒకటి మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఒకటే. సో మైనస్ ఒకటి మైనస్ మూడు ఇంటూ మైనస్ ఒకటి స్క్వేర్, ఈసారి రెండు సార్లు ఇంటూ చేస్తే సరిపోయింది. మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఒకటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక్కొక్కటి ఒకటి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తొమ్మిది ఒకట్ల తొమ్మిది మైనస్ ఐదు. మైనస్ ఒకటి మైనస్ మూడు ప్లస్ తొమ్మిది మైనస్ ఐదు. ఇక చూడండిమ్మా, మైనస్ గుర్తుతో ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ కూడుకొని ముందు మైనస్ ఇచ్చేద్దాం. మైనస్ ఒకటి మైనస్ మూడు మైనస్ ఐదు, వీటన్నిటినీ కూడితే మనకి మైనస్ తొమ్మిది, ఇక్కడ ప్లస్ తొమ్మిది ఉంది. సో మైనస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది ఎంత? సున్నా. నిన్న మనం కారణాంక సిద్ధాంతం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఇక్కడ p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే x మైనస్ a అనేది కారణాంకం అవుతుంది ఇచ్చిన బహుపదికి అని చెప్పుకున్నాం. అలాగే p ఆఫ్ మైనస్ a కారణాంకం, అంటే p ఆఫ్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి,
అప్పుడు దీనికి రివర్స్ సైన్ అంటే x + a కారణాంకం అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు p ఆఫ్ 2/3 = 0 అయింది అనుకోండి ఒకవేళ మనం తీసుకున్న బహుపది y లలో ఉంది అనుకోండి అప్పుడు y - 2/3 అనేది కారణాంకం అవుతుంది p ఆఫ్ -5 కారణాంకం ఐ మీన్ p ఆఫ్ -5 = 0 అయింది అనుకోండి అప్పుడు మనం తీసుకున్న బహుపది ఎందులో ఉంటే ఒకవేళ p లలో ఉంది అనుకోండి p + 5 అనేది కారణాంకం అవుతుంది సో ఇక్కడ మనకి p ఆఫ్ -1 = 0 p ఆఫ్ -1 = 0 కావున కారణాంక సిద్ధాంతం ప్రకారం మనకి ఏది కారణాంకం అవుతుందమ్మా మనకి బహుపది x లో ఉంది సో x + 1 అనేది కారణాంకం అవుతుంది ఒక కారణాంకం వచ్చేసింది ఇంకా మనకి ఎన్ని కారణాంకాలు రావాలి రెండు కారణాంకాలు రావాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మనకి ఒక కారణాంకం తెలిసింది అనుకోండి దాంతో డివిజన్ చేస్తే ఇచ్చిన బహుపదిని దీంతో డివిజన్ చేస్తే ఇంకో కారణాంకం ఏంటి అనేది మనకు తెలుస్తుంది చూడండిమా మనకి x + 1 అనేది కారణాంకం అని తెలిసింది సో దీంతో మనం ఇచ్చిన బహుపదిని భాగిస్తే ఇక్కడ వచ్చే భాగఫలం ఏదైతే ఉందో అది కూడా దీనికి కారణాంకం అవుతుంది అంతే కదా ఇప్పుడు 24 ఉంది 6 మనకి కారణాంకం అని తెలిసింది అనుకోండి 6 తో 24 ను భాగిస్తే 6 4 24 సో ఇక్కడ 4 కూడా కారణాంకమే ఇక్కడ 6 కూడా కారణాంకమే సో ఇదే పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం మనకు కారణాంకం తెలిసింది కాబట్టి దాంతో భాగించి ఇంకా ఏం కారణాంకాలు ఉన్నాయి దీనికనేది కనుక్కుంటున్నాం ఇంకా నిన్న మనం చెప్పుకున్నాం భాగహారాలు ఆల్్రెడీ మనకి అయిపోయింది ఒకసారి చూడండిమా దీని భాగహారం ఎలా చేయాలి ఇందులో మొదటి పదం x³ ఇందులో మొదటి పదం x సో x³ ని x తో భాగహారం చేయాలి చెప్పుకున్నాం కదా మీకు డైరెక్ట్ గా ఘాతాంక న్యాయాలు వస్తే చేయండి లేదు అంటే ఇలా విడదీసుకోండి సో క్యాన్సిల్ అయిపోయి మీకు x² మిగిలింది సో ఈ x² ని x plus 1 తో ఇంటూ చేయాలి మన ఫస్ట్ టర్మ్ ని ఇక్కడ రాసేసుకుందాం x స్క్వేర్ ని x plus 1 తో ఇంటూ చేస్తే ముందు x తో ఇంటూ చేస్తే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒకటి మొత్తం 3 కాబట్టి x క్యూబ్ x స్క్వేర్ ని 1 తో ఇంటూ చేస్తే మళ్ళీ మనకు అదే టర్మ్ వచ్చింది x స్క్వేర్ సో x క్యూబ్ plus x స్క్వేర్ ఏం చేయాలమ్మా తీసివేయాలి ఇక్కడ ఇది ప్లస్ తో ఉంది సో మైనస్ గా మారిపోయింది ప్లస్ కాస్త మైనస్ ఇక్కడ ప్లస్ x క్యూబ్ మైనస్ x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఇక్కడ మైనస్ 1 x స్క్వేర్ ఒక x స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది మైనస్ 3 మైనస్ 1 సో టోటల్లీ మైనస్ 4 x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 సో సేమ్ ప్రాసెస్ ఇందులో మొదటి పదం ఏముంది మనకి మైనస్ 4 x స్క్వేర్ బై ఇందులో మొదటి పదం ఏముంది x మైనస్ 4 ఇంటూ x బై x x x క్యాన్సిల్ అయిపోయి మనకి మైనస్ 4 x మిగిలింది మైనస్ 4 x మళ్ళీ మనం మైనస్ 4 x తో x ప్లస్ 1 ని ఇంటూ చేసుకుందాం మైనస్ 4 x ఇంటూ x ఫస్ట్ మనకి నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 4 x ని x తో ఇంటూ చేస్తే x స్క్వేర్ మైనస్ 4 x ని 1 తో ఇంటూ చేస్తే మైనస్ 4 x మైనస్ 4 x స్క్వేర్ మైనస్ 4 x సో మళ్ళీ తీసివేస్తాం తీసివేసేటప్పుడు గుర్తులు మార్చాలి ఇది మైనస్ తో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది ఇది కూడా మైనస్ తో ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ 4 x స్క్వేర్ ప్లస్ 4 x స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ 9 ప్లస్ 4 ఎంతమ్మా మైనస్ 5 సో మైనస్ 5 x మైనస్ 5
చూడండిమా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం మైనస్ 5x ని ఇక్కడ ఉన్న x తో భాగించాలి మైనస్ 5x బై x x x క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగిలింది మైనస్ 5 మైనస్ 5 సో ఈ మైనస్ 5 ని x ప్లస్ 1 తో ఇంటూ చేస్తే మైనస్ 5x మైనస్ 5 ని 1 తో ఇంటూ చేస్తే మైనస్ 5 సో మైనస్ 5x మైనస్ 5 సో ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది మైనస్ బికమ్స్ ప్లస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది 0 చూడండిమా x ప్లస్ 1 అనేది ఒక కారణాంకం x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 అనేది ఒక కారణాంకం సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 ఇక్కడ ఇది రేఖీయ బహుపదే గాని ఇక్కడ మనకి వర్గ బహుపదిగా ఉంది సో ఇలా ఉంచినా ఇది కరెక్టే కానీ దీన్ని ఇంకా కారణాంక విభజన చేయగలిగితే చేసి చూపించాలి నిన్న మనం వర్గ బహుపదిని కారణాంక విభజన ఎలా చేయాలి అనేది చూసాం ఒకసారి చూడండి అమ్మా ఫై ఇక్కడ మనకి x స్క్వేర్ కి గుణకం ఏమీ లేదు అంటే 1 ఉంది సో మనం దేనికి చూడాలి 5 కి కారణాంకాలు చూడాలి కారణాంకాల జతలు మనకున్న పాజిబిలిటీ ఏంటది 1 5 5 ఇంకేమీ రావు దానికి కదా ఇప్పుడు 5 1 ని కూడితే మనకు 6 వచ్చింది తీసివేస్తే 4 వచ్చింది అంటే 4 రావాలి అంటే ఈ 5 లోంచి 1 ని ఏం చేయాలమ్మా తీసివేయాలి సో నిన్న చెప్పుకున్నా గుత్తులో ఆలోచించక్కర్లేదు డైరెక్ట్ గా అసలు ఆ జత ఏంటి దాన్ని కూడాలా తీసివేయాలా అనేది చూస్తే సరిపోతుంది ఒకసారి చూడండి x స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాస్తున్నా ఇక్కడ 4 ఉంది సో ఈ 4 కి మనం ఏం రాసుకుంటున్నాం 5 మైనస్ 1 x మైనస్ 5 x స్క్వేర్ మైనస్ 5 x మైనస్ 5 x మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 x తో మల్టిప్లై చేస్తే 1 x మైనస్ 5 ఈ రెండింటి నుంచి కామన్ తీయటం దేన్ని కామన్ తీయొచ్చు x స్క్వేర్ ని మనం x ఇంటూ x గా రాసుకోవచ్చు కాబట్టి ఒక x ని మనం రెండింటిలోంచి కామన్ తీయొచ్చు ఇక్కడ ఏం మిగిలింది x మైనస్ 5 ఇక్కడనా ఇక్కడ మనకి కామన్ గా ఏ నెంబర్ లేదు అలాగే ఏ చరరాశి కూడా లేదు సో ఇలాంటి సందర్భంలో మీరు 1 ని కామన్ తీసుకోవచ్చు సో యాజ్ ఇట్ ఈస్ గా రాసేయొచ్చు ఇక్కడ చూడండి అమ్మా ఈ రెండు పదాల్లో ఇప్పుడు ఏం కామన్ ఉంది x మైనస్ 5 సో x మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 సో దాన్ని నేను ఇక్కడ రాస్తున్నా ఇది ఆల్రెడీ x ప్లస్ 1 ఇప్పుడు మనం వేటిగా విడదీయగలిగాం x మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 గా విడదీయగలిగాం ఇప్పుడు ఇక్కడేమో ఒక వర్గ బహుపది ఒక రేఖీయ బహుపదుల లబ్దంగా ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు రేఖీయ బహుపదుల లబ్దంగా ఉంది ఓకే చిల్డ్రన్ మీరు ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ తో 2.4 వరకు ఉన్న దాదాపు అన్ని లెక్కల్ని చేయగలుగుతారమ్మా ఓకే ఇప్పుడు బీజగణిత సర్వ సమీకరణాలు అంటే ఏంటో చూద్దామమ్మా ఇది కూడా మీకు ఏతులో మనం కొన్ని సర్వ సమీకరణాలు నేర్చుకున్నాం అవేంటో మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం దానికంటే ముందు సర్వ సమీకరణం అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఇవి చూద్దామమ్మా x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఇది ఒక సమీకరణం ఈ సమీకరణంలో మరి x ఎంత తీసుకుంటది దేనికి 3 కలిపితే 5 అవుతుంది అంటే సారీ దేనికి 3 కలిపితే 8 అవుతుంది అంటే 5కు 3 కలిపితే 8 అంటే
ఎక్స్ ప్లస్ లో మనకి ఎంత ఉన్నట్లు 5 ఉన్నట్లు అలాగే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 దేన్ని స్క్వేర్ చేస్తే 16 వస్తది అని అర్థం అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ చేసినా మనకి 16 వచ్చింది మైనస్ 4 ని స్క్వేర్ చేసినా 16 వచ్చింది మరి ఇక్కడ ఏ ఎంత తీసుకుంటది అంటే 2 కామా మైనస్ 3 మీరు ఏ బదులు 2 ప్రతిక్షేపించారు అనుకోండి 2 ఇంటూ 2 ప్లస్ 1 ఎంతమ్మా 2 ఇంటూ 3 2 3 6 అదే మనం మైనస్ 3 ప్రతిక్షేపించాము అనుకోండి మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 1 ఎంత మైనస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 రెండు 6 సో ఇక్కడ x అంటే 5 x 5 కాకుండా మీరు ఏ విలువ తీసుకుంటే సపోజ్ నేను 10 తీసుకున్నా అనుకోండి 10 ప్లస్ 3 కలిపితే ఇక్కడ ఉన్న 8 వచ్చితే మనకి రాదు అలా కాకుండా నేను ఇక్కడ y అంటే 5 తీసుకుంటా అంటే 5 స్క్వేర్ అంటే 16 వచ్చిద్దా కాదు ఇక్కడ 2 మైనస్ 3 తప్ప ఇంకే విలువ ప్రతిక్షేపించినా ఇది సమీకరణం కాదు అంటే lhs is equal to rhs కాదు ఇక్కడ మనం తీసుకున్న విలువలకే lhs is equal to rhs అవుద్ది అదే ఇక్కడ చూడండి అమ్మా ఇప్పుడు ఇక్కడ చరరాశులు ఏమ ఉన్నాయి a, b లు ఉన్నాయి నేను a కు బదులు 2 b కు బదులు 3 తీసుకుంటున్నా lhs చూద్దాం a + b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ అంటే 2 + 3 హోల్ స్క్వేర్ 2 + 3 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 అదే rhs చూద్దాం a స్క్వేర్ + 2ab ప్లస్ b స్క్వేర్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 12 9 16 ప్లస్ 9 25 lhs 25 వచ్చింది rhs 25 వచ్చింది సో నేను ఇక్కడ ab లు 2 3 లు తీసుకొని వెరిఫై చేశా మీరు ఇక్కడ ఏ నంబర్ తీసుకొని వెరిఫై చేసినా lhs rhs లు ఈక్వల్ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయా రావట్లేదు సో ఇక్కడ ఏ చరరాశి విలువను ప్రతిక్షేపించినా అంటే చరరాశికి బదులుగా మనం ఏ విలువని ప్రతిక్షేపించినా గాని ఆ lhs rhs ఈక్వల్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే సర్వ సమీకరణం దీన్నేమో ఓన్లీ సమీకరణం ఇలాంటి వాటిని కొన్ని వాల్యూస్ కే సమానమైతే చరరాశిలో కొన్ని వాల్యూస్ కే సమానమైతే దాన్ని సమీకరణం అంటారు అలా కాకుండా చరరాశి యొక్క అన్ని విలువలకు సత్యమైతే సత్యము అంటే lhs rhs ఈక్వల్ అయితే దాన్ని సర్వ సమీకరణము అంటారు జనరల్ గా సర్వ సమీకరణాన్ని ఈజ్ ఈక్వల్ టు తో కాకుండా ఇలా మూడు గీతలు ఐడెంటిటీ తో చూపిస్తామమ్మా ఓకే ఇప్పుడు మనం 8th లో ఏ సర్వ సమీకరణాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం మనకి 8th లో ఉన్న సర్వ సమీకరణాలు ఏంటమ్మా a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b² a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b² a plus b into a minus b is equal to a square minus b square x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab ఇప్పుడు వీటి మీద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చూద్దాం 2.5 లో ఉన్నాయమ్మా మనకి చూడండి మొదటి లెక్కలో ఉంది మనకి ఇది 1 plus x into 1 plus x లబ్దం కనుగొనుము దీన్ని కొంచెం మనం మార్చినట్లయితే మనకి సర్వ సమీకరణం కనపడిద్ది 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ రెండు సార్లు వచ్చింది కాబట్టి 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మరి ఇది ఏ రూపంలో ఉంది మీకు క్లియర్ గా తెలుస్తుంది ఒకవేళ అర్థం కాలేదు అంటే దీన్ని ఏ దీన్ని బి గా అనుకున్నట్లయితే మధ్యలో మనకి ప్లస్ సింబల్ ఉంది మళ్ళీ దీనికి స్క్వేర్ ఉంది సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది సూత్రం ఏంటి మనకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇక్కడ అడిగింది రాద్దాం 1 ప్లస్ x హోల్ స్క్వేర్ మీకు క్లియర్ గా తెలుస్తుంది a కి బదులుగా 1 ఉంది b కి బదులుగా మనకి ఇచ్చిన లెక్కలో x ఉంది సో ఇక్కడ a అంటే 1 b అంటే x వీటిని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం ఏ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా 1 స్క్వేర్
ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 1 బి అంటే x ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 1 స్క్వేర్ అంటే 1 2 ని 1 తో ఇంటూ చేస్తే 2 x తో ఇంటూ చేస్తే 2x ప్లస్ x స్క్వేర్ అలాగే అంటే ఇప్పుడు 1 ప్లస్ x హోల్ స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ 2x ప్లస్ x స్క్వేర్ మరి దీన్ని మనం మామూలుగా చేయలేమా చేయగలుగుతాం 1 ప్లస్ x ఇంటూ 1 ప్లస్ x ఇవి రెండు రెండు ద్విపదులు ఈ రెండు ద్విపదుల్ని ఎలా ఇంటూ చేయాలో మీకు ఏతిలో ఉంది ఈ 1 తో ఈ రెండు పదాల్ని అలాగే x తో ఈ రెండు పదాల్ని ఇంటూ చేసుకోవచ్చు 1 ని మనం 1 ప్లస్ x తో ఇంటూ చేయాలి అలాగే x ని 1 ప్లస్ x తో ఇంటూ చేయాలి మళ్ళీ 1 ని 1 తో x తో 1 1 ప్లస్ x మళ్ళీ x ని 1 తో ఇంటూ చేసినట్లయితే x x ని x తో ఇంటూ చేసినట్లయితే x స్క్వేర్ వీటిని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి x ప్లస్ x 2x 1 ప్లస్ 2x ప్లస్ x స్క్వేర్ మీరు ఎలా చేసినా అదే ఆన్సర్ కాకపోతే ఈ సర్వ సమీకరణాలు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్ అవుతుంది అలాగే కారణాంక విభజన కూడా యూస్ అవుతాయి ఇవి ఓకేమ్మా y minus 5 into y minus 5 లబ్దం కనుగొనుము ఇక్కడ y minus 5 into y minus 5 ఇది కూడా మనకి రెండు సార్లు ఉంది సో స్క్వేర్ రాసుకోవచ్చు దీన్ని a గా దీన్ని b గా తీసుకున్నట్లయితే మధ్యలో మనకి మైనస్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది సో ఇలా చూసుకుంటే మనకి అది సూత్రం ఏ రూపంలో ఉంది అనేది గుర్తుకొచ్చింది సో a minus b whole square is equal to a square minus 2ab plus b square మరి మనం అడిగింది రాద్దాం y మైనస్ 5 హోల్ స్క్వేర్ విలువ కావాలి a ప్లస్ లో y క్లియర్ కనబడుతుంది మైనస్ కి మైనస్ ఉంది b ప్లస్ లో ఏముందమ్మా 5 ఉంది సో a అంటే ఎంత y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే y b అంటే 5 ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2 5 లు 10y ప్లస్ 5 25 3p ప్లస్ 2 ఇంటూ 3p మైనస్ 2 లబ్దం కనుగొనుము 3p ప్లస్ 2 ఇంటూ 3p మైనస్ 2 దీన్ని a దీన్ని b గా అనుకున్నట్లయితే మధ్యలో ప్లస్ ఉంది మనకి a ప్లస్ b ఇందాక మనం 3p ని a గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా a గానే తీసుకుందాం 2 ని b గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా b గానే తీసుకుందాం మరి మధ్యలో ఏముంది ఇక్కడ మనకి మైనస్ సో క్లియర్ గా ఇది మనకి a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది అని తెలుస్తుంది అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మరి మనకి ఇచ్చిన లెక్కకు ఆన్సర్ ఏమవుతుంది అనేది చూద్దాం 3p ప్లస్ 2 ఇంటూ 3p మైనస్ 2 మనం ఏగా దేని తీసుకున్నాం 3p ని తీసుకున్నాం సో 3p హోల్ స్క్వేర్ మైనస్ b అంటే ఏముందమ్మా 2 ఉంది సో 2 స్క్వేర్ 3p హోల్ స్క్వేర్ అంటే 3p ఇంటూ 3p మైనస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 3 3 9 p ఇంటూ p p స్క్వేర్ మైనస్ 2 2 4 ఓకే ఇంకో లెక్కమ్మా x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ దీన్ని a గా దీన్ని b గా తీసుకున్నట్లయితే a ప్లస్ b ఇంటూ a మైనస్ b a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇచ్చిన లెక్క చూద్దాం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ గా a ప్లస్ లో మీకు x స్క్వేర్ కనబడుతుంది b ప్లస్ లో 1/x స్క్వేర్ కనబడుతుంది సో a స్క్వేర్ అంటే x స్క్వేర్ మళ్ళీ మనకి దీనికి స్క్వేర్ ఉంది చూడండి అమ్మా ఓన్లీ a అంటేనే x స్క్వేర్
మళ్ళీ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి రాశాం మైనస్ b స్క్వేర్ b అంటే 1/x స్క్వేర్ మళ్ళీ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి రాశాం x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ * x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ * 1/x స్క్వేర్ గాతం 2 ఉంది కాబట్టి రెండు సార్లు ఇంటూ చేశాం మరి x స్క్వేర్ * x స్క్వేర్ ఇక్కడ 2 ఇక్కడ 2 సో గాతాంకాలను కూడితే మనకి x గాతం 4 మైనస్ ఒక్కొక్కటి 1 బై మళ్ళీ x స్క్వేర్ * x స్క్వేర్ ఏమవుతుంది x గాతం 4 సో x గాతం 4 మైనస్ 1 బై x గాతం 4 అనేది ఆన్సర్ అవుతుంది x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 ల లబ్ధం కనుగొనుము అన్నారు x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 అంటే మీరు ద్విపదిని ద్విపదతో ఇంటూ చేయటం మామూలుగా ఇంటూ అయినా చేయొచ్చు లేదు x ప్లస్ దీని a గా తీసుకుందాం ఇది x ప్లస్ ఇది వేరే నెంబర్ కాబట్టి దీని b గా తీసుకున్నట్లయితే x ప్లస్ a ఇంటూ x ప్లస్ b రూపంలో ఉందన్నమాట సూత్రం ఏంటి x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఇక్కడ మనకి x ప్లస్ లో x ఉంది a ప్లస్ లో 5 ఉంది చూడండి x ప్లస్ లో x ఉంది a ప్లస్ లో 5 ఉంది మళ్ళీ x ప్లస్ లో x ఉంది b ప్లస్ లో 2 ఉంది ఓకే x స్క్వేర్ అంటే x స్క్వేర్ ఏ ప్లస్ a ప్లస్ b ఇంటూ x a అంటే 5 b అంటే 2 సో 5 ప్లస్ 2 ఇంటూ x మరి a ఇంటూ b అంటే 5 ఇంటూ 2 సో x స్క్వేర్ ప్లస్ 5 ప్లస్ 2 అంటే 7x ప్లస్ 5 రెండ్లు అంటే 10 సో x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనేది మనకి ఇచ్చిన బహుపదుల లబ్ధం అవుతుంది గుణకారం చేయకుండానే 501 ఇంటూ 501 విలువ కనుగొనుము మామూలుగా మనం గుణకారం చేస్తే వచ్చేది కానీ కండిషన్ ఏమి ఇచ్చారు చేయకుండానే దీని విలువ కనుక్కోవాలి ఎలా కనుక్కోవచ్చు అంటే సర్వ సమీకరణాన్ని అప్లై చేద్దాం మరి సర్వ సమీకరణాన్ని ఎలా అప్లై చేయొచ్చు ఏ సర్వ సమీకరణాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం 501 అంటే ఏం రాయొచ్చమ్మా అది దేనికి దగ్గరలో ఉంది అంటే 500 కి దగ్గరలో ఉంది మరి 501 ని ఎలా రాయొచ్చు అంటే 500 ప్లస్ 1 అలాగే మళ్ళీ 500 ప్లస్ 1 మరి 500 ప్లస్ 1 ఎన్ని సార్లు ఉన్నాయి మనకి రెండు సార్లు ఉన్నాయి సో 500 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మరి దీన్ని a గా దీన్ని b గా తీసుకున్నట్లయితే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది సూత్రం ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ సో మనకు కావాల్సిందన్ని రాస్తున్నాం 500 ప్లస్ 1 హోల్ స్క్వేర్ is equal to a కి బదులుగా 500 b కి బదులుగా 1 ఉంది సో a అంటే 500 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a అంటే 500 ఇంటూ b అంటే ఎంతమ్మా 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 500 హోల్ స్క్వేర్ 500 హోల్ స్క్వేర్ అంటే 500 ఇంటూ 500 సో 5 5లు 25 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4 సున్నాలు చేర్చొచ్చు సో ₹250,000 ప్లస్ 2 5లు 10 2 సున్నాలు ఇంటూ 1 తో ఇంటూ చేసినా మళ్ళీ మనకు అదే వచ్చింది ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 250,000 ప్లస్ 1000 ఏమవుతుందమ్మా 251,000 మళ్ళీ మనకు ఒకటి ఉంది సో 251,000 ఒకటి అవుతుంది మీరు ఇలా
ఓరల్ గా చేసేయొచ్చు ఇక్కడ జీరోస్ తో ఇంటూ కాబట్టి మనకి చివర్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంటూ చేసేటప్పుడు మనం ఇబ్బంది పడక్కర్లేదు ప్లస్ కూడేటప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు చాలా ఈజీగా అయిపోయింది ఇలా చేస్తే మీకు ఈ సారి కూడా గుణకారం చేయకుండానే 99 ఇంటూ 99 విలువ కనుక్కోమన్నారమ్మ 99 ఇంటూ 99 99 మళ్ళీ దేనికి దగ్గరలో ఉంది మనకి 100 కి దగ్గరలో ఉంది సో 99 ని ఎలా రాయొచ్చు మరి 100 మైనస్ 1 100 మైనస్ 1 ఇంటూ 100 మైనస్ 1 మరి ఇది ఎన్ని సార్లు ఇంటూ అవుతుంది రెండు సార్లు కాబట్టి 100 మైనస్ 1 హోల్ స్క్వేర్ దీని ఏ గా దీని బి గా తీసుకున్నట్లయితే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది सूत्रम एंटी ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर सो 100 माइनस 1 होल स्क्वेर इज इक्वल टू 100 स्क्वेर माइनस एंदुकनी ए प्लस लो 1 उंदी बी प्लस लो 1 उंदी सो 100 स्क्वेर माइनस 2 इंटू ए अंटे 100 बी अंटे 1 प्लस बी स्क्वेर अंटे 1 स्क्वेर 100 इंटू 100 చూడండి అమ్మా 1 1 4 0 ఓకే 10000 మైనస్ 2 ని 100 తో ఇంటూ చేసి 1 తో ఇంటూ చేస్తే 200 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 10000 లోంచి 200 తీసేయండి 1 కూడండి ఇది మీరు చేస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ ఈ సార్ చూడండి అమ్మా 50 ఇంటూ 49 ఇన్నర విలువ కనుక్కోమన్నారు 50 అంటే దేనికి దగ్గరలో ఉందమ్మా 50 కి దగ్గరలో ఉంది మరి 50 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 50 ప్లస్ అర మరి 49 ఇన్నర అంటే అది కూడా 50 కి దగ్గరలో ఉంది కానీ ఒక అర తక్కువ ఉంది మరి దీన్ని ఎలా రాస్తాం 50 మైనస్ అర దీని ఏగా దీని బిగా తీసుకున్నట్లయితే ఇది ఏ ప్లస్ బి అలాగే 50 ని ఇక్కడ ఏగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏగా తీసుకున్నాం అరని బిగా తీసుకున్నాం కాబట్టి బిగా ఇప్పుడు వీటి మధ్య మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనకు కావాల్సింది ఏంటి 50 ప్లస్ అర ఇంటూ 50 మైనస్ అర is equal to a ante 50 b ante 6 a square ante 50 square minus b square ante 6 square mari 50 square ante 50 into 50 enta amma 5 5 25 ikkada ikkada rendu sunnalu unnai avu vachi cherthayi so 2500 minus అర ఇంటూ అర చూడండి ఒక్కొక్కటి ఒకటి బై రెండు నాలుగు ఒకటి బై నాలుగు లేదు అంటే ఇక్కడే చూద్దాం ఒకసారి చూడండి అమ్మా 50 ఇంటూ 50 మైనస్ అర ఇంటూ అర 2500 మైనస్ 1/4 మీకు పాల లెక్కలు తెలుసు ఇలా అరలు పావులు ముప్పావులు వస్తే మీరు వెంటనే పాల లెక్కల్ని ఊహించండి 2500 లోంచి ఒక పావు పోతే మామూలుగా లీటర్ లోంచి ఒక పావు పోతే ఎంతమ్మా 30 లీటర్ దాన్ని ఎలా రాస్తాం 3/4 గా రాస్తాం ఇక్కడ ముందు దీన్ని 2500 లో ఒక లీటర్ ని పక్కకు పెట్టేద్దాం 2499 ఓకే ఆ ఒక లీటర్ లోంచి ఆ పావు పోతే ఎంతమ్మా 30 సో దీన్ని ఎలా రాస్తాం 3/4 ఓకే 2499 30 లేదు అంటే మీరు కసగట్టైనా చేసుకోవచ్చు 2500/1 కి తీసుకోండి -1/4 గా తీసుకొని కసగట్టి కూడా చేసుకోవచ్చు
ఓకే 16x స్క్వేర్ ప్లస్ 24xy ప్లస్ 9y స్క్వేర్ ని కారణాంతాలుగా విభజించుము అన్నారు మనకి సూత్రం రివర్స్ అయిపోవాలి a plus b whole square is equal to a square plus 2ab plus b square ఉన్నదల్లా మనం రివర్స్ రాసుకోవాలి a square plus 2ab plus b square is equal to a plus b whole square ఎప్పుడైనా కారణాంక విభజన చేయండి అన్నప్పుడు ఆ సూత్రాన్ని రివర్స్ రాసుకుంటే ఆ వే రూపంలో ఉన్నాయి అనేది అర్థమవుద్ది మనం ఎలా విభజించాలి అనేది అర్థమవుతుంటది ఇక్కడ చూడండి అమ్మా మనకి ఇచ్చిన లెక్క ఏమో 16x square plus 24xy plus 9y square ఏ రెండు బహుపదులతో దీన్ని ఇంటూ చేస్తే ఇది వచ్చేది అని అర్థం ఇది వర్గ బహుపది కాబట్టి ఏ రెండు రేఖీయ బహుపదులతో దీన్ని ఇంటూ చేస్తే ఇది వస్తది అది మనం కనుక్కోవాల్సింది అయితే ఫస్ట్ ఇది ఏ రూపంలో ఉంది అనేది మనం గుర్తించగలిగితే ఆ సర్వ సమీకరణాన్ని వాడుకోవచ్చు ఇక్కడ మనకి మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలు కూడా ప్లస్లతోనే ఉన్నాయి సో మూడు పదాలు ప్లస్లతో ఉన్న సర్వ సమీకరణం ఏంటది మనకి a square plus 2ab plus b square so a square plus 2ab plus b square దీంతో పోలుద్దాం ఇప్పుడు సూత్రం ఏంటి a plus b whole square ఇక్కడ మనకి a అంటే ఏంటో తెలియాలి b అంటే ఏంటో తెలియాలి ఇక్కడ మనకి ఏముందమ్మా a square ఉంది b square ఉంది 2ab పదం ఉంది గాని విడివిడిగా ఏ ఎంత బి ఎంత అనేది మనకి తెలియదు సో ఇలాంటప్పుడు ఏం చేయాలి వీటిని పోల్చుదాం ప్రతి పదాన్ని ప్రతి పదంతో పోల్చుదాం a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16x స్క్వేర్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ లో ఉంది ఇది స్క్వేర్ లో ఉంది దీన్ని కూడా స్క్వేర్ లోకి మారుద్దాం 16 అంటే 4 స్క్వేర్ x స్క్వేర్ సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x హోల్ స్క్వేర్ అని రాయొచ్చా విడివిడిగా ఉన్న వాటిని మనం ఘాతాంక న్యాయం ప్రకారం 4x హోల్ స్క్వేర్ గా రాసాం ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x హోల్ స్క్వేర్ మరి ఓన్లీ a అంటే ఎంత ఉన్నట్టు 4x నెక్స్ట్ b ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9y స్క్వేర్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 3 స్క్వేర్ y స్క్వేర్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3y హోల్ స్క్వేర్ మరి క్లియర్ గా b ప్లేస్ లో ఎంత ఉన్నట్లమ్మా 3y మనకి ఈ సూత్రంలో ప్రతి పదం తో పోలితేనే మనం ఇక్కడ సరిపోతేనే మనం ఈ సూత్రాన్ని అప్లై చేయగలుగుతాం మరి 2ab అంటే 24xy అవుతుందా లేదా చెక్ చేసుకున్నాకే మనం దీన్ని అప్లై చేద్దాం మరి 2ab మనకు వచ్చిన ab ల ప్రకారం 2ab ఇంత అవుతుందా 24xy అవుతుందో లేదో చెక్ చేద్దామమ్మా 2 ఇంటూ a అంటే 4x b అంటే 3y 24 8 8 3 24xy సో మనకున్న ab లతోనే 2ab ఫామ్ అయ్యి మనకి 24xy అయ్యింది సో ప్రతి పదం తో సరిపోయింది కాబట్టి మనం ఈ సర్వ సమీకరణాన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు a + b హోల్ స్క్వేర్ దీనిని మనం a + b హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు మరి a అంటే ఎంతమ్మా 4x + b అంటే ఎంతమ్మా 3y మళ్ళీ స్క్వేర్ అంటే 4x ప్లస్ 3y ఇంటూ 4x ప్లస్ 3y రెండు సార్లు 4x ప్లస్ 3y ని రెండు సార్లు ఇంటూ చేస్తే మనకి ఇది వచ్చింది 16x స్క్వేర్ ప్లస్ 24xy ప్లస్ 9y స్క్వేర్ ఇంకొక లెక్క చూద్దామమ్మా 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 25 ని కారణాంకాలుగా విభజించుము అన్నారు ముందు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయమ్మా రెండే రెండు పదాలు ఉన్నాయి మధ్యలో మైనస్ ఉంది సో రెండే పదాలు మధ్యలో మైనస్ ఉంది అంటే మనకి ఈ సర్వ సమీకరణాన్ని అప్లై చేసుకోవాలి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 25 ఎంత అవుతుంది ఇది తెలియాలి అంటే ఏబీలు విడివిడిగా మనకు తెలియాలి ఇక్కడ మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్లు తెలుసు ఏబీలు విడివిడిగా తెలిస్తేనే మనం దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతాం
अंटे दानिकि अनुकुने प्रयत्नं चेद्दां ए स्क्वेर अंटे 4x स्क्वेर उंदी ए स्क्वेर इज ईक्वल टू इदि स्क्वेर लो उंदी 4 नु कूडा स्क्वेर लो रास्तुन्ना 2 स्क्वेर x स्क्वेर ए स्क्वेर इज ईक्वल टू 2x होल स्क्वेर मरि ए अंटे एंतम्मा 2x b स्क्वेर इज ईक्वल टू y स्क्वेर बाय 25 b स्क्वेर इज ईक्वल टू इदि स्क्वेर लो उंदी y स्क्वेर मरि 25 नु कूडा स्क्वेर लो रासिनट्लयिते 5 स्क्वेर b स्क्वेर इज ईक्वल टू y बाय 5 होल स्क्वेर मरि b प्लस लो एंत उन्नट्लम्मा y बाय 5 सो ab लु मनकि इक्कड वच्चेसाय काबट्टि वीटितो रीप्लेस चेद्दाम a अंटे एंतम्मा 2x प्लस उंदी मल्ली b अंटे एंतम्मा y बाय 5 इंटू a 2x इप्पुडु माइनस उंदी b अंटे y बाय 5 सो 2x प्लस y बाय 5 चेस्ते मनकि एंत वच्चिद्दम्मा 4x स्क्वेर माइनस y स्क्वेर बाय 25 वच्चिद्दी ओके 4y स्क्वेर माइनस 4y प्लस 1 कारणांकालुगा విభజించండి అన్నారు చూద్దామమ్మా ఇక్కడ మనకి మూడు పదాలు ఉన్నాయి మధ్యలో పదం మైనస్ తో ఉంది సో మనం దేన్ని ఊహించొచ్చు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ మనకి ఇచ్చిన లెక్కను చూద్దాం 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1 ఇక్కడ కూడా అంతేనమ్మా మనకు ఉన్న ఏమో a స్క్వేర్ b స్క్వేర్ 2ab పదాలు విడివిడిగా లేవు మనకి ఇక్కడ ఏమో a b మనకి విడివిడిగా కావాలి ఓకే దాని కోసం మనం ఏం చేద్దాం a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y స్క్వేర్ పదాలని పోల్చుదాం a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2 స్క్వేర్ y స్క్వేర్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y హోల్ స్క్వేర్ a అంటే ఎంతమ్మా 2y నెక్స్ట్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 1 ఉంది దీన్ని దేనికి వర్గంగా రాయొచ్చు మళ్ళీ 1 కే వర్గంగా రాసుకోవచ్చు 1 ఇంటూ 1 1 సో b అంటే ఎంతమ్మా మరి मरी इकड़ा मन को एबी प्रकार 2ab पद 4y अवतो लेदो वेरीफाई चेसि चूद्दामु 2ab इज ईक्वल टू 2 इंटू ए अंटे 2y b अंटे 1 रेंडु 4y ओकटितो मल्टिप्लाई चेसिना मल्ली मनकि 4y सो आ ab पदालतोने मनकि इक्कड 2ab पदं फॉर्म अयिंदि सो इकड़ प्रतिपदम प्रतिपदम तो पोली उंदी काबट्टी मनम ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर सूत्रानी अप्लाई चेसुकोवच्चु मरि ए अंटे एंतम्मा ए अंटे 2y माइनस बी अंटे एंतम्मा 1 होल स्क्वेर अंटे 2y माइनस 1 नी मीरु रेंडु सार्लु रासुकोनि इंटू चेस्ते మనకి 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1 వస్తుంది ఓకేమ్మా x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ని కారణాంకాలుగా విభజించుము ఇక్కడ చూడండిమ్మా మూడు పదాలు ఉన్నాయి అన్ని ప్లస్లతోనే ఉన్నాయి కదా మనకి వెంటనే ఏం ఐడియా వచ్చింది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉందేమో అనిపిస్తుంటది a plus b whole square సో ఈ రూపంలో ఉందా లేదా ఉంటే ఎలా చేయాలి అనేది చూద్దాం ఇక్కడ మనం ab లు కనుక్కోవాలి కదా మరి ab లు కావాలి అంటే a square is equal to x square a is equal to x ఓకే మరి b square is equal to 6 6 ని దేనికి వర్గంగా రాయొచ్చు 1 ని వర్గంగా రాస్తే 1 2 కు వర్గం ఎంత అంటే 4 3 కు వర్గం ఎంత అంటే 9
मरी आर की वर्गम उंदा देना स्क्वेर चेस्ते मन को आर वच्चिदा रादु कदा अंटे मन दी दे वर्ग रायलेम अंटे मन सूत्रा अप्लाई चेयलेम ए स्क्वेर प्लस टू ए बी प्लस बी स्क्वेर सूत्रा मन इक अप्लाई चेयलेम अलांट ये सूत्रा मन अप्लाई चेयोच्चु इंको सूत्र मन की एंटदम्मा एक्स स्क्वेर प्लस ए प्लस बी इंटू एक्स प्लस एबी इज ईक्वल टू एक्स प्लस ए इंटू एक्स प्लस बी एक्स स्क्वेर प्लस ऐदु एक्स प्लस आर दींतो पोल्चुदामम्मा इकड़ा మనం ఈ ఫార్ములాని అప్లై చేయాలి అంటే x ఏంటో తెలియాలి a ఏంటో తెలియాలి b ఏంటో తెలియాలి సో x ని a ని b ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ సో x అంటే ఎంతమ్మా x ఈ పదాన్ని ఈ పదంతో పోల్చాం ఏం లేదు ఇక్కడ x స్క్వేర్ ఉంది మళ్ళీ x స్క్వేర్ ఉంది కాబట్టి x ప్లస్ లో x ఉన్నట్లే మనకి నెక్స్ట్ x ప్లస్ లో x ఉంది a ప్లస్ b కి బదులుగా ఎంత ఉందమ్మా 5 नेक्स्ट एबी की बदलुगा एबी की बदलुगा एंतुंदी आर मन कावाल्सिंदेमो विडिविडिगा एबीलु विडिविडिगा कावाली इकड़ेमो ए प्लस बी एबीलुगा उन्नाई अंटे रेंडु नंबर्लनु कूडिते निन्न मनं चेप्पुकुन्नां निन्न मनं वर्ग बहुपदि योक्क कारणांक विभजन एला चेयाली अने चेप्पुकुन्नां अदे इदी सो आ फार्मुलानी इक्कड एट्ला अप्लाई चेस्तुन्नामो चूस्तुन्नां a plus b is equal to 5, ab is equal to 6. ఒక రెండు నంబర్లను కూడితే 5 రావాలి ఇంటూ చేస్తే 6 రావాలి. ఏంటి అమ్మా అవి? ఒక రెండు నంబర్ మీరు జనరల్ గానే చెప్పేయొచ్చు. ఏంటి అవి? 2 3. 2 3 ని కూడితేనేమో 5 వచ్చింది. ఇంటూ చేస్తేనేమో 6 వచ్చింది. సో ఇందులో ఒక దాన్ని a గా తీసుకోవచ్చు, ఒక దాన్ని b గా తీసుకోవచ్చు. ओके सो इकड़ा एक्स अंटे एक्स उंदी ए अंटे रंडु उंदी मल्ली एक्स अंटे एक्स उंदी बी अंटे मूड उंदी इदी मन कावाल्सिन दानिकी आंसर अंटे एक्स प्लस टू नी एक्स प्लस थ्री नी इंटू चेस्ते मीकु एक्स स्क्वेर प्लस ऐदु एक्स प्लस आर वच्चिंदी सो दी इंत मन डायरेक्ट एक्स स्क्वेर प्लस एक्स प्लस आर उन्नी मन की इंडायरेक्ट मन अप्लाई सूत्रम इदे जनरल आर कारणांकाल जतल स्थिर पदम का एक्स स्क्वेर गुणकम एक्स स्क्वेर गुणकम एंटो दाने मन स्थिर पदा इंटू चेस्ते वाकि కారణాంకాల జతలు చూస్తాం ఆ కారణాంకాల జతల్ని కూడినా తీసివేసిన 5 వచ్చేటట్లుగా x యొక్క గుణకం వచ్చేటట్లుగా సెట్ చేసుకొని చేస్తాం ఆరు కారణాంకాల జతలు ఏంటమ్మా ఒక 6 ఇంకా ఎన్ని రాసుకోవచ్చు 2 3 సో ఇక్కడ 1 ని 6 ని కూడితే 7 1 ని 6 ని తీసివేస్తే ఐ మీన్ 6 లోంచి ఒకటి పోతే 5 మరి ఇక్కడ చూడండి రెండు ని మూడు ని కూడితే 5 మూడు లోంచి రెండు తీసివేస్తే 1 మరి ఇక్కడ 5 వచ్చింది ఇక్కడ 5 వచ్చింది మరి ఏ 5 ని తీసుకోవాలి ఇక్కడ మనం అంటే ఇక్కడ 5 ఎలా వస్తుంది 6 లోంచి 1 ని తీసివేస్తే వస్తుంది మరి మైనస్ ఉంది మనకి ఎక్కడా గాని మైనస్ లేదు సో అంటే దీన్ని మనం తీసుకోం మరి ఈ 5 ఎలా వస్తుంది ఈ రెండింటిని కూడితే వస్తుంది సో x స్క్వేర్ ప్లస్ 5x अंटे 2 प्लस 3 इंटू x प्लस आर एक्स स्क्वेर प्लस 2x प्लस 3x प्लस आर एक्स ने कामन दीस्ते एक्स प्लस 2 एक्स ने मूड ने कामन दीस्ते एक्स प्लस 2 मल्ली ई रेंडु पदाल्लोंची x प्लस 2 कामन वस्तदी मनके एम मिगिलिद्दी अंटे x प्लस 3 सो इला चेस्तां मनं जनरल गा ओके ओके अम्मा ई रोजु क्लास लो मनं एमें चेप्पुकुन्नां घन बहुपदिनी कारणांकालुगा एला विभजिंचाली
अलागे a plus b whole square, a minus b whole square, a plus b into a minus b, x plus a into x plus b सर्व समीकरणाल गुरिंची वाट मीद प्राब्लम्स एला चेयाली अने तेलुसुकुन्नाम रेप मरिकोन्नी सर्व समीकरणाल तो मल्ली कलुद्दाम थैंक यू थैंक यू।